ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మనది గివ్ అవేలో థర్డ్ డే అండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, చాలా రోజుల నుంచి కూడా మన సబ్స్క్రైబర్స్ అడిగారు, అలాగే నాకు కూడా ఇది మంచి వీడియో, మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తుంది. మీరు పైన టైటిల్లో చూసే ఉంటారు. సో నిత్య పూజ విధానము ఇదైతే మనకి ముందే కార్తీక మాసం నుంచి కూడా చాలామంది అయితే అడిగారండి. ఈరోజు వీడియో అయితే నిత్య పూజ విధానము, ఇంట్లో మనం డైలీ పూజ ఎలా చేసుకోవాలి అనేది. ఇది తెలియని వారికి, తెలిసిందే అందరికీ, చాలామంది ఇండ్లల్లో చేసుకుంటారు. సో తెలియని వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు వీడియో అయితే నిత్య పూజ విధానాన్ని మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను. మనం నిత్య పూజ చేసేటప్పుడు ఆచమనం చెప్పుకుంటాం కదా, సో ఆచమనం గురించి కూడా, ఆ మంత్రాలు కూడా కావాలని మన సబ్స్క్రైబర్ అడిగారు. సో ఆ మంత్రాలను కూడా వీడియోలో అయితే ఉంటుంది. అంటే నేను ఒక పేపర్లో నీట్గా రాసి చదివి చూపిస్తాను, మీరైతే అది స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. సో నిత్య పూజ విధానంలో ఆచమనం చెప్పుకొని, మనము గోత్రనామాలు చెప్పుకొని, సంకల్పం చేసుకొని చేసుకునే పూజకైతే మనకి 100% ఫలితం అయితే లభిస్తుంది. డైలీ పూజ చేసుకోవాలి మేము, అన్ని రకాలుగా మంచి పద్ధతిలో చేసుకోవాలి, అలాగే నిత్య పూజ అనేది మాకు పరిపూర్ణంగా ఫలితం కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా వీడియో అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఇలా ఆచమనం చెప్పుకోవాలి, గోత్రనామాలు చెప్పుకొని, మీకు ఇష్టమైన దేవుడు, మీ ఇలవేలుపు దేవుడికి ఏదైనా కొన్ని స్తోత్ర పారాయణ చేసుకుని, అలాగే మీ శక్తి మేరకు నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. సో ఈ రోజు వీడియోలో అయితే అవన్నీ కూడా మీకు దగ్గర నుంచి క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వీడియో అయితే తీసాను. సో మీ వీడియో మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇక వీడియో చూసేయండి. వీడియో చూసే ముందు మీలో ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ముందుగా వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తుంది. సో అలాగే ఈ రోజు ఇంకో విషయం అయితే, ఇప్పుడు మనకి గివ్ అవేలో థర్డ్ డే కదా, సో ఈ థర్డ్ డే సందర్భంగా మన గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇంకో విషయం అయితే చెప్పాలండి. మెయిన్ విన్నర్స్ ఉంటారు కదా, 2 విన్నర్స్, అలాగే ఫస్ట్ విన్నర్స్, అలాగే సెకండ్ విన్నర్స్, 10 మెంబర్స్ ని ఎంచుకుంటాము అని చెప్పాం కదా. సో వాళ్ళకి అలాంటి స్థానంలో రావాలనుకునే వాళ్ళందరూ కూడా గివ్ అవేలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. సో మన వీడియోస్ అన్ని మీరు చూస్తూ ఉంటారు కదా. సో ఈ రోజు నుంచి మీకు కామెంట్స్ పెట్టాలి, లైక్ చేయాలి, అలాగే ఇన్స్టాలో ఫాలో అవ్వాలి, మీరు మీ ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయాలి అని చెప్పాను. దానితో పాటు కూడా మీరు ఇలా టాప్ విన్నర్స్ కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా మన వీడియోస్ చూస్తూ ఉంటారు కదా, మన ఛానల్లో ఏ వీడియోస్ అయితే మీకు చాలా బాగా నచ్చాయి అనేది మన వీడియోస్ ని డైలీ కామెంట్స్ రూపంలో పెడుతూ ఉండండి. సో నేను మన ఛానల్లో నేను పెట్టిన వీడియోస్ లో మిమ్మల్ని మీకు బాగా నచ్చిన వీడియో ఏది అనేది కూడా మనకి కామెంట్స్ లో పెడుతూ ఉండండి, ఓకేనా? సో ఈ రోజు విషయం అయితే అది. ఓకే, ఇప్పుడైతే వీడియో చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నిత్య పూజకైతే మనం ముందుగా ఏర్పాటు చేసుకోవాల్సింది దీపాలండి. మనం ఏ దీపాలు అయితే డైలీ వెలిగిస్తామో వాటిని శుభ్రపరచుకోవాలి ముందుగానే. సో కామాక్షి దీపాన్ని డైలీ తోమాల్సిన అవసరం లేదు, సో మనకి కొండెక్కినప్పుడు మాత్రం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. కామాక్షి దీపానికి ఎప్పుడు కూడా నువ్వుల నూనె అయితే చాలా బాగా ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. నార్మల్గా మనం వెలిగించే చిన్న దీపాలకి మనము నెయ్యి వేసుకోవచ్చు. సో మనము అన్ని నూనెలన్నింటికంటే కూడా మనకి నెయ్యే శ్రేష్టం అండి దీపారాధనకి. సో మనకి నెయ్యి అయితే అన్ని దీపాలకి వెలుగదు, ఇలాంటి చిన్న దీపాలకి అయితే బాగా వెలుగుతుంది. మేము అంత కొనలేము అనే వాళ్ళు కూడా పువ్వొత్తులు కొన్ని వేసుకొని ఒక్క పువ్వొత్తి వెలిగించినా కూడా చాలన్నమాట, అంత శ్రేష్టం నెయ్యి. సో మనకి కామాక్షి దీపానికైతే మంచి నువ్వుల నూనె వేసుకోవాలి. కామాక్షి దీపానికి ఎప్పుడు కూడా 3 ఒత్తులు వేసుకోవాలండి. ఇంతకు ముందు ఎవరో అడిగారు మన సబ్స్క్రైబర్స్, అందుకే చూపిస్తున్నాను. మనం ఇలా 3 ఒత్తుల్ని చివరిలో ఒకటి చేసుకొని బాగా నూనెలో తడిపి వెలిగించుకుంటే సరిపోతుంది. ఇక నార్మల్ దీపాలకైతే మనం 1 ఒత్తునే మడిచి చివరిలో మనం లోటస్ లాగా అలా ఒక్కటి చేసి అలా వేసుకోవచ్చు చిన్న దీపాలకంతా కూడా. అలాగే మనం వ్రతాలు చేసేటప్పుడు కూడా శ్రేష్టమైన పూజలకన్నింటికి కూడా 3 ఒత్తులే వేసుకోవాలి. ఇదైతే ఏకహారతి అండి, మనం డైరెక్ట్గా అగ్గిపుల్లతో వెలిగించకూడదు దీపాన్ని. సో ఏకహారతిని అగ్గిపుల్లలో వెలిగించుకొని ఆ హారతిలో మనం దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి.
ఇప్పుడైతే మనం దీపాల మంత్రాలు అయితే ఒకసారి చెప్పాను కదా, దాన్ని చెప్పుకుంటూ వెలిగించుకోవాలి. దీపాలు వెలిగించిన తర్వాత మనం పసుపు కుంకుమలు, అక్షతలు, పువ్వులు అన్నీ కూడా దీపాలకు అలంకరించుకోవాలి. అక్షతలు మాత్రం ఎప్పుడు ఏర్పాటు చేసి ఉంచుకోవాలి. ప్రతిరోజు కూడా దీపారాధన చేయగానే మనం అక్షతలు వేసి మంత్రం చెప్పుకోవాలి. అలాగే పువ్వులతో కూడా డెకరేషన్ చేసుకోవాలి. కలశం నిత్య కలశం పెట్టే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళైతే మనము వీక్లీ వన్స్ మాత్రమే కలశం పెడతాం కాబట్టి అప్పుడప్పుడు కూడా మనం ఇలా పసుపు కుంకుమలు కలశం కదలకుండా మెల్లగా పెట్టుకొని అలాగే పువ్వులు కూడా మార్చుకుంటూ అలంకరించుకోవాలి. ఇక నేను శివలింగానికైతే ఇది గంధం అండి, ఉండలాగా చుట్టి పెడతాను, అది పక్కనుంచుకోవాలి. ఇదైతే మనము ఆచమనం చెప్పుకొని గ్లాసు అలాగే ఒక ప్లేటు ఒక స్పూన్ అండి, అదైతే దేవుడికి యూస్ చేసే పంచపాత్ర, ఇది మనం ఆచమనానికి యూస్ చేసే గ్లాస్ అన్నమాట. సో మనది దేవుడికి వాడకూడదు, దేవుడిది మనం వాడకూడదు, వేరువేరుగా ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం ఆచమనానికి మంత్రాలన్నీ చెప్తానని చెప్పాను కదా, ఇది చాలామంది అడిగారు అందుకే చూపిస్తున్నాను. పైనైతే కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఉంది కదా, సో వాటిని మగవాళ్ళైతే స్వాహ అనుకోవాలి చివరిలో, ఆడవాళ్ళైతే నమః అనుకోవాలి. ఆ మూడు మంత్రాలు చెప్పుకొని మూడు సార్లు నీళ్లు తీసుకోవాలి స్పూన్తో. మూడు సార్లు అయిపోయిన తర్వాత చివరిసారి మళ్ళీ ఎంగిల్ చెయ్యి అయింటుంది కదా, దాన్ని కడిగేసుకోవాలి. ఇప్పుడు మనం మంత్రాలన్నీ కూడా చెప్పుకోవాలి. గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అంటూ ఆచమనం చెప్పుకొని దేవతల్ని ఆవాహన చేసుకోవాలి. అలాగే సంకల్పం చెప్పుకోవాలి, మన గోత్రనామాలు చెప్పుకుంటూ. సో వాటికి ముందే మనము అక్షతలు కొన్ని వాసన చూసి వెనక్కి వేసుకోవాలని చాలాసార్లు చెప్పాను కదా, సో అదన్నమాట. అలా చేసుకొని తర్వాత అభిషేకం చేసుకోవాలి. విగ్రహాలు ఉన్నవాళ్ళు, విగ్రహాలు లేని వాళ్ళు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. విగ్రహాలు లేకపోయినా కూడా మీరు సంకల్పం చెప్పుకోండి. అక్షతల్ని మీరు డైలీ యూస్ చేసేది ఫోటోకా కలశంకా అనేది అక్కడ అక్షతలు వేసి సంకల్పం చెప్పుకుంటే సరిపోతుంది. విగ్రహాలు ఉన్న వాళ్ళు ఇలా చేయాలి. నేను ఇంతకుముందు చూపించాను కదా గంధం శివయ్య మీద ఉన్నది, సో ఆ గంధాన్ని ఇలా ఆ పాలు అభిషేకం చేశాం కదా ఆ పాలతోనే తడిపి మనమైతే నుదుటిన ధరించుకోవాలి. ఇంట్లో అందరూ ధరించుకోవచ్చు. అలాగే ఆ పాలని మన పైన మూడు సార్లు చల్లుకోవాలి. ఇదైతే ఇక దేవుడికైతే అభిషేకమైంది. పువ్వులు, బొట్లు, గంధం అన్నీ పెట్టుకోవాలి. అన్నీ కూడా ఫ్లవర్స్తో బాగా అలంకరించుకోవాలి. ఇదైతే నైవేద్యం అండి, మనమైతే వేరుగా ఒక ప్లేట్ ఉంచుకో ఉంటాము. సో నేనైతే ఈరోజు అరటి పళ్ళు పెడుతున్నాను, అదే పెట్టాలని ఏం లేదు. మనం డ్రై ఫ్రూట్స్ పెట్టొచ్చు, అది కూడా లేనప్పుడు చక్కెర కూడా పెట్టొచ్చు. నేనైతే ఫ్రూట్స్ ఉండడం వల్ల ఫ్రూట్స్ పెట్టాను. సో అలా మనం ఒక పువ్వు తీసుకొని అందులో కొంచెం ఉద్దరిణిలో నీళ్లు తడుపుకొని అలా చుట్టి దేవుడికి చూపించినట్టు నైవేద్యం సమర్పయామి అని చెప్పాలి. ధూపం సమర్పయామి, అగరొత్తులు అన్నీ కూడా చూపించి చివరిగా మంగళ హారతి ఇచ్చి మంగళహారతి అయిపోయిన తర్వాత మూడు సార్లు నీళ్లు వదిలి తర్వాత అక్షంతులు చూపించి దీపనీరాజనం సమర్పయామి అని అక్షతుల్ని దేవుళ్ళ దగ్గర వేస్తే సో మన పూజ అయితే నిత్య పూజ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చిందని అలాగే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోస్ని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. సో మన గివ్వేవేలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్స్ పెట్టండి. ప్రతి ఒక్కరూ కూడా కామెంట్స్ పెట్టండి, ఛానల్కి సపోర్ట్ చేయండి. కామెంట్స్లో కూడా ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో మన ఛానల్లో మీకు బాగా నచ్చిన వీడియో ఏది అనేది కూడా కామెంట్స్లో పెట్టండి. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.